తర్వాత ఇదిగోండి నవరత్నాలపై నవ సందేహాలు తొమ్మిది ప్రశ్నలు సంధించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలను ఘనంగా అమలు చేశామంటూ వైకాపా పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు నవరత్నాలపై నవ సందేహాలు పేరిట ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు రైతు భరోసా ద్వారా 64 లక్షల మందికి మేలు చేస్తున్నామని చెబుతూ 50 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం నిజం కాదా మూడేళ్లలో 3000 మంది కౌలు రైతుల ఆత్మహత్య చేసుకుంటే 700 మందికి ఆర్థిక సహాయాన్ని పరిమితం చేయడం చేయలేదా 43 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చి 83 లక్షల మందికి ఇచ్చినట్లు ఎందుకు అసత్య ప్రచారం చేస్తున్నారు 5 లక్షల మందికి పింఛన్లు తొలగించిన విషయం వాస్తవం కాదా మద్య నిషేధం అంటే 2018-19 నాటికి 14000 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2021-22 నాటికి 22000 కోట్లకు పెంచుకోవడమేనా మద్యం ఆదాయం చూపించే 8000 కోట్ల విలువైన బాండ్లు అమ్మి రుణాలు తీసుకోలేదా పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు పూర్తి చేస్తారు ఆరోగ్యశ్రీ నుంచి ఆసుపత్రులు ఎందుకు వైదొలుగుతున్నాయి సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్య ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు ఫీజు రీయింబర్స్మెంట్ చేయక విద్యార్థులు హాల్ టికెట్లు ఆపేస్తున్న మాట నిజం కాదా చెరువులు గుట్టల్లో పేదలకు స్థలాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా పేదల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు మంజూరు చేయట్లేదు పొదుపు సంఘాల సంఖ్యను 50 లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు మొత్తానికి ఆ నవరత్నాల మీద కూడా నవ సందేహాలు నవ ప్రశ్నలు లెక్క మంచి పాయింట్లు లేవనెత్తారు అవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన పాయింట్లు ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది నవరత్నాలు 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 మేము అన్నీ అమలు చేశాము మానిఫెస్టోలో 95% అమలు చేశాము నవరత్నాలే మేము గ్రంథంలా బైబిల్లా భగవద్గీతలా ఖురాన్లా దీన్నే భావిస్తామని పదే పదే చెప్తున్నారు సో ఇప్పుడు ప్రతిదీ కూడా పాయింటే మద్య నిషేధం అన్నారు మద్య నిషేధం అంటే ఏంటి మద్యాన్ని ప్రజలు తాగకుండా చేయడం కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది మద్య నిషేధం పేరిట మద్యం అమ్మకాలను పెంచిందా లేదా జిల్లాల వారీగా టార్గెట్లు ఇచ్చిందా లేదా సో అది దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ లేవనెత్తింది ఇది మంచి పాయింట్ యాక్చువల్లీ మద్య నిషేధం అంటే తగ్గించాలి కానీ ఆదాయం పెంచారు పైగా భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి రుణం తెచ్చుకున్నారు మరి మద్య నిషేధం ఎలా సాధ్యం భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా మద్య నిషేధం చేయలేవు ఎందుకంటే అప్పులు ఉన్నాయి కాబట్టి తర్వాత రైతు భరోసా ఈ అమ్మఒడి గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి అమ్మఒడి ప్రభుత్వం ఇచ్చే యాడ్లు ఎక్కడ చూసినా 83 లక్షలు అని చెప్తున్నారు కానీ వాస్తవంగా ఇచ్చేది 43 లక్షల మందికే అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా పెళ్లి మోగలే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేసామని చెప్తున్నారు యాడ్లు భారీగా వేసుకుంటున్నారు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులేమో తల్లుల ఖాతాల్లో వేస్తారు ప్రభుత్వం ఇక్కడ ఈ కాలేజీలేమో విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపేస్తాయి వాళ్ళేమో హాల్ టికెట్లు ఇచ్చినా సర్టిఫికేట్లు ఆపేస్తాయి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో సర్టిఫికేట్లు ఇవ్వలక కళాశాలలు సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వట్ల ఫైనల్ సర్టిఫికేట్లు సో జనసేన పార్టీ లేవనెత్తిన ప్రతి అంశము కీలకమైంది తర్వాత 12న రాష్ట్రానికి ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ పెండూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688